హలో ఈ రోజు దుబ్బాకు విచ్చేసిన ఐ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానంగా ఉన్న ఈ రోజు దుబ్బాకలో నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలి నిరుద్యోగులు చాలా మంది ఇక్కడ వలసపోయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో పని చేసుకుంటూ ట్రావెల్ చేస్తూ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు వాళ్ళ గురించి ఏ పార్టీ నాయకులు సరిగ్గా మాట్లాడడం లేదో ఆ నిరుద్యోగుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వమైనా సరే ఈ కేంద్ర ప్రభుత్వమైనా సరే ఆ నిరుద్యోగులకు ప్రత్యేకత కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు జరుగుతున్న దోపిడీ చాలా దారుణంగా ఉంది ఎల్కేజీ యూకేజీ పరిస్థితిలో ఉన్న వారికి 10,000-15,000 తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా ప్రైవేటు సెక్టారు ఇప్పుడు స్కూళ్ళల్లో యాజమాన్యం మొత్తం చాలీ చాలీ కుటుంబాలకు నిలువు దోపిడీ చేస్తూ ఉన్నది వాళ్ళు కనీసం 10,000 సంపాదించుకుంటే పిల్లలు చదివించుకునేందుకు కూడా వీలు లేకుండా వాళ్ళు ఇప్పుడు కనీసంగా జీవిస్తూ ఉన్నారు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే కేంద్ర ప్రభుత్వమైనా సరే ఈ ప్రైవేట్ సెక్టార్ని అలాగే ఈ నిరుద్యోగ దృష్టిలోకి తీసుకొని వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా నేను దుబ్బాకలో 12వ వార్డులో నివసిస్తాను 12వ వార్డులో ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి ఇంతవరకు సీసీ రోడ్డు శాంక్షన్ కూడా కాలేదు అదేవిధంగా 12వ వార్డులో కుర్మ కార్మికులు ఎక్కువ నివసిస్తూ ఉంటారు అక్కడ గొల్లుపోయి రోడ్డు దీనస్థవ్యవస్థకు వేస్తూ ఉన్నా అక్కడ ఉన్న ప్రజెంటు ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్ కూడా ఆ దృష్టిలోకి తీసుకోకుండా ఆ రోడ్డును ఇంతవరకు కూడా పరిష్కారం కాలే అదేవిధంగా దుబ్బాక మండల చైర్పర్సన్ కూడా అదే వార్డులో ఉంటారు అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కూడా అదే వార్డులో నివసిస్తారు ముగ్గురు ప్రతినిధులు ఉన్నా కానీ ఆ రోడ్డును ఇంతవరకు కూడా పరిష్కరించలేదు అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షాన పోయి రఘునందనరావు దగ్గర పోయి కూడా ఈ సమస్యను దృష్టిలో తీసుకుపోవడం జరిగింది ఆ రఘునందనరావు గారు కూడా ఇంతవరకు ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాను అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్